హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఎలా తుమ్మాలి, ఎలా దగ్గాలి, ఎలా చీదాలి, ఇది ఈరోజు మన టాపిక్. కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు కానీ బట్ యాక్చువల్లీ చాలా సీరియస్ టాపిక్. అదేంటిది, చిన్నప్పటి నుంచి దగ్గుతూనే ఉన్నాం, తుమ్ముతూనే ఉన్నాం, చీదుతూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా మాకు ఎలా చేదాలో ఎలా దగ్గాలో నేర్పిస్తావా అని మీద అనొచ్చు, అనుకోవచ్చు. బట్ కొన్ని కొన్ని మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నా కూడా బహుశా తప్పుగా చేస్తూ ఉండొచ్చు. ఆ తప్పు ఏంటో మనం తెలుసుకుంటే ఇప్పటి నుంచి మనం కరెక్ట్ చేసుకుని మన పిల్లలకి ఏది ఎలా చేదాలో ఎలాగ తుమ్మాలో వాళ్ళకి కరెక్ట్గా చెప్పి మనం ఒక యూనో బెటర్మెంట్ వైపు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఏంటి మనం చేస్తున్న మిస్టేక్స్, ఏంటి మనం దగ్గడంలో తుమ్మడంలో చేదడంలో కూడా మిస్టేక్స్ చేస్తున్నావా? యా, చేస్తున్నాం. ఫస్ట్ నేను చేదడం దగ్గర నుంచి వస్తాను, ఎందుకంటే అది కొంచెం కాన్సెప్ట్ పెద్దది, కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేసికల్లీ చాలామందిని మనం చూస్తూ ఉంటాం, చీదడం అంటే ఎలా చీదుతుంది అంటే లోపల నుంచి ఎక్కడెక్కడో లోపల ఉన్న మ్యూకస్, లోపల ఉన్న చీమిడి, ఆ శ్లేష్మ మొత్తం బయటకు వచ్చేయాలి అన్నట్టు చీదుతుంది. అంటే ఎంత గట్టిగా చీదితే అంత మొత్తం బయటకు వచ్చేస్తుంది, అంత క్లియర్ అయిపోతుంది అని అన్న ఒక అపోహలు ఉంటుంది. బట్ నిజానికి అంత ఎక్కువ చీదడం మంచిదా కాదా? చీమిడి లేకపోతే శ్లేష్మం అన్న అదే, ఇంగ్లీష్లో మ్యూకస్ అంటారు, మనం కొంచెం పాష్గా మ్యూకస్ అందాం. మ్యూకస్ అంటే చీమిడి యాక్చువల్లీ. సో బేసికల్లీ ఈ మ్యూకస్ మనకి ఇలా ముక్కులో ఉన్నప్పుడు దీన్ని బయటికి మనం బాగా బ్లో చేసి బాగా గట్టిగా చీది మనం బయటికి పంపించేస్తాం చూసారా. నిజానికి బాగా గట్టిగా చేదడం వల్ల మనం బయటికి పంపించడం కాదు కదా, యాక్చువల్గా ఇంకా ఎక్కువ మన బాడీలో అది ఉండేలా చేస్తున్నాం. అది ఎలాగ? బేసికల్లీ మన లోపల నుంచి ఇలా ఆ మ్యూకస్ అంతా బయటికి రావాలని ముక్కుని గట్టిగా బలంగా చీత్తుంటే అది మన సైనసెస్లోకి వెళ్ళచ్చు. ఏంటి సైనసెస్? బేసికల్లీ ఇక్కడ సో బేసికల్లీ మనకి స్కల్లో ఈ పార్ట్స్లో సైనసెస్ ఉంటాయి. ఒక గాలి బుడగల్లాంటివి అనుకోండి, అంటే ఎంటీ స్పేసెస్ ఉంటాయి లోపల, బేసికలీ ఎయిర్ పంప్ చేయడానికి అన్నట్టు ఉంటాయి. యాక్చువల్లీ నిజానికి సైనస్ యొక్క యాక్చువల్ ఫంక్షనాలిటీ ఇంకా సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోయారు. అది ప్రస్తుతానికి ఓన్లీ గెస్ గేమ్ నడుస్తుంది. సైనసెస్ ఎయిర్ పంప్ చేస్తుంటాయని, ఆ మ్యూకస్ ఫ్రీ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంటాయని ఇలా కొన్ని థీరీస్ ఉన్నాయి. కానీ రియాలిటీకి వస్తే యాక్చువల్లీ సైనస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు పనిచేస్తుంది, మన బాడీలో ఎందుకు ఉందనేది యాక్చువల్గా ఎవరికి తెలియదు. అది సైనస్ లేకపోయినా కూడా మనకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. నిజానికి సైనస్ అనేది ఒక ఎక్స్ట్రా వేస్ట్ పార్ట్ కింద మన బాడీలో ఉంది అని కూడా చాలామంది అంటుంటారు. బట్ ఎనీవే, ఈ వీడియోలో టాపిక్ అది కాదు. మనకేంటంటే బేసికల్లీ గట్టిగా ఎప్పుడైతే మనం చీదుతామో అప్పుడు ఈ మ్యూకస్, ఆ చీమిడి, అది ముక్కులోంచి బయటికి రావడం బదులు ఈ ముక్కుకి కనెక్ట్ అయి ఉన్న సైనస్లోకి కూడా వెళ్తుంది. అంటే ముక్కులో చిలక బయటకు వస్తుంటుంది అంత భయంకరంగా చీదితే, బట్ అట్ ద సేమ్ టైం ఇది ఈ సైనస్లోకి ఇలా వెళ్ళి, అలాగే సైనస్లు ఎక్కడ ఉంటాయి, సో ఇక్కడికంతా అది పాకుతుంది అన్నమాట. అంటే అంతకుముందు అక్కడ చీమిడి ఉండకపోవచ్చు, మ్యూకస్ ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు మనం బలంగా చేదడం వల్ల దాన్ని ఆ ఏరియాలోకి పంపిస్తున్నాం. మామూలుగా ఒకవేళ కొంచెం మ్యూకస్ అందులోకి వెళ్ళినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి జలుబు చేసినప్పుడు మనం బలంగా ఈ చీతుంటామో, జలుబు చేసినప్పుడు మన ఈ మ్యూకస్లో యాక్చువల్లీ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వైరస్ మన చీమిడిలో ఉంటాయో, ఇవి ఇలాగ సైనస్కి ఎప్పుడైతే మనం బలంగా చీదినప్పుడు సైనస్లోకి ఈ మ్యూకస్ వెళ్తుందో, ఆ మ్యూకస్తో పాటు ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్ కూడా అందులోకి వెళ్తాయి. సైనస్లోకి అసలు మ్యూకస్ వెళ్ళడమే మంచిది కాదు, ఇప్పుడు మ్యూకస్తో పాటు వైరస్ అండ్ బ్యాక్టీరియా కూడా వెళ్తాయి. ఇది వెళ్ళడం వల్ల ఈ సైనస్ అనేది ఎక్కువసేపు ఆ మ్యూకస్ని స్టోర్ చేసి ఉంచుతుంది. స్టోరేజ్ చేసి ఉంచడమే కాకుండా ఈ బ్యాక్టీరియా వైరస్ అక్కడ ఎక్కువసేపు ఉండి, ఈ మ్యూకస్ అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల ఒక్కొక్కసారి సైనస్ ఏవైతే ఎడ్జస్ట్ ఈ సైనస్ని కనెక్ట్ చేసి ఈ కనెక్టింగ్ లేయర్స్ ఉంటాయో అక్కడ ఆ దారి క్లోజ్ అయిపోవచ్చు. అది క్లోజ్ అయిపోతేనే మీకు సైనసైటిస్ ఈ ఇది వస్తుంది, డిసీజ్ వస్తుంది. ఆ తర్వాత అది ఒక్కోసారి ఆటోమేటిక్గా ఫిక్స్ అవ్వదు, చివరికి సర్జరీ దాకా కూడా వెళ్తుంది. మీకు వినే ఉంటుంది సైనస్ సర్జరీ అయిందని అంటుంటుంది. బేసికలీ ఏంటంటే ఆ క్లోజ్ అయిపోయిన రూట్ని కొంచెం అక్కడ ఉన్న బోన్ని కట్ చేసి ఓపెన్ చేస్తారు అన్నమాట.
ఎందుకంటే అది క్లోజ్ అయిపోయి ఉంటే లోపల అలా మీకోసం ఉండిపోతుంది ఆ సైనస్ లోపల ఉండిపోయి ఇంకా ఇంకా అది ఇన్ఫెక్షన్ని పెంచుతూ ఉంటుంది, ఇంకా ఇంకా మీకు పెయిన్ వస్తుంటుంది, హెడేక్ వస్తుంటుంది, చాలా అది యాక్చువల్లీ చాలా డేంజరస్. యాక్చువల్లీ ఇట్ లీడ్స్ టు లాట్ మోర్ కాంప్లికేషన్స్ లేటర్. ఎనీవే, సో బేసికలీ ఏంటంటే ఈ గట్టిగా చేదడం వల్ల మీకు ఇలా అవుతుంది. ఇది ఒక్కటే కాదు, యాక్చువల్లీ సైనస్లోకి మ్యూకస్ వెళ్ళడం దానివల్ల ఇన్ఫెక్షన్ అవ్వడం మాత్రమే కాదు, ఇది యాక్చువల్లీ మీ మిడిల్ ఇయర్కి వెళ్ళి అంటే బేసికల్లీ ఐ మీన్ ఇది ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ సినారియస్లో అంటే అందరికీ ఇలా అవ్వకపోవచ్చు కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇలా అవుతుంటుంది. ఇది వెళ్ళి మీ చెవిలో ఉండి ఇయర్ డ్రమ్ని రప్చర్ చేయొచ్చు. అలా అయిన కేసులు ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్కి ఇలాగే అయింది, భయంకరంగా ఒకసారి ఇలా నోస్ బ్లో చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అది ఇయర్ డ్రమ్ని రప్చర్ చేసింది. ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, తర్వాత చిన్న సర్జరీ కూడా పడింది. ఇయర్ డ్రమ్ రప్చర్ అయినా ప్రతి ఒక్కరికి సర్జరీ పడదు, ఆటోమేటిక్గా ఇయర్ డ్రమ్ ఫిక్స్ చేసుకుంటుంది, బట్ కొంత కొన్ని కేసుల్లో సర్జరీ పడుతుంది ఎక్స్ట్రీమ్గా రప్చర్ అయితే. అదేంటి ఎందుకు జరిగింది, ఇలా ముక్కు బలంగా చీదడం వల్ల. ఇప్పుడు మీరు 100 సార్లు చిన్నప్పటి నుంచి చీదం ఏం కాలేదని చెప్పేసి ఇప్పుడు చీదినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ రోజున మీ బ్యాడ్ డే అయితే, మీ బ్యాడ్ టైం అయితే అదే రోజు మీ ఈడ్రమ్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఈడ్రమ్ రప్చర్ అయిన విషయం కూడా తెలియకపోవచ్చు చాలామందికి. అది దానితో అదే ఫిక్స్ చేసుకుంటుంది, బట్ అలాగా అస్తమాన రప్చర్ అవ్వడం మంచిది కాదు. మీ చెవిటి యూనో విని ఈ ఇది స్వభావం తగ్గిపోతూ ఉంటుంది. సో త్వరగా మీరు చెవిటితో వచ్చేసి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సార్లు మీ ఇయర్డమ్ని రప్చర్ కాకుండా చూసుకోవాలి. అలా చేయాలి అంటే మీరు భయంకరంగా చేదడం లాంటి పనులు చేయకూడదు. సో బేసికల్లీ ఎప్పుడు కూడా గట్టిగా చేదకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా ఈ రన్నీ నోస్ ఉంటే అంటే అలా మీకు ముక్కులోంచి ఆ మ్యూకస్ ఇలా వస్తూ ఉంటే మెల్లిగా చాలా మెల్లిగా ఏమాత్రం లోపలికి ప్రెషర్ వెళ్లకుండా ఒక ముక్కుని మూసి ఇంకో ముక్కుని మెల్లిగా ఇలా కొంచెం స్లోగా ఇలా అంటూ ఉండాలి. అంటే అంటూ మెల్లిగా పంపించాలి తప్పించి ఏమాత్రం ప్రెషర్ యూజ్ చేయకూడదు, బలంగా చేదకూడదు. చాలామంది పేరెంట్స్ని చూస్తుంటారు నేను, వాళ్ళ పిల్లల చేత బలంగా చీదు 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 అని బలవంతంగా చీదిలా చేస్తుంటారు, బట్ అలా చేయకూడదు. ఎనీవే సింపుల్ థింగ్, ఎలా చేయాలి, చాలా స్మూత్గా ఒక ముక్కు మూసి ఇంకో ముక్కుని మెల్లిగా, మళ్ళీ అలాగే ఇంకో ముక్కుని మూసి ఇంకో ముక్కుని మెల్లిగా చేయాలి. ఇదేంటి, మీకు యాక్చువల్లీ మ్యూకస్ యూనో ఈ లిక్విడ్ ఫార్మాట్లో వస్తుంటే ఒకసారి ఆ ముక్కులో చాలా స్టఫ్గా చాలా గట్టిగా అయిపోతుంటుంది, అప్పుడు బాగా అట్టగట్టేసినట్టు అయిపోయి ఇది ఎప్పుడవుతుంటుంది, బేసికల్లీ మీకు జలుబు వచ్చి ఇనీషియల్లీ యూనో ముక్కు చీమిడి కారుతుంటుంది, ఆ తర్వాత అది కట్టుబడుతుంది కానీ ఈ గట్టిగా తయారవుతుంటుంది. అప్పుడు కూడా చాలామంది గట్టిగా చీదడం కానీ దాన్ని బలవంతంగా తీయడం కానీ చేయడానికి ట్రై చేస్తుంటారు, అది అయిపోతే మొత్తం కంప్లీట్లీ ముక్కు ఖాళీ అయిపోతుంది కదా అని. బట్ యాక్చువల్లీ అది ఓన్లీ ఆ గట్టిపడిన చీమిడి అని అనుకుంటుంది, కానీ నిజానికి అక్కడ రక్తనాళాలు కూడా ఇన్ఫ్లామ్ అయి ఉంటాయి, యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ గురయ్యి ఉంటాయి. సో వాటి వల్ల కూడా మీ ముక్కు ఈ స్టఫీ నోస్లో కనిపిస్తుంటుంది. సో ఆ టైంలో కూడా మీరు బలవంతంగా చేయడానికి అస్సలు ట్రై చేయకూడదు, అప్పుడు ఇంకా ఇంకా డేంజర్ అవుతుంది యాక్చువల్లీ. సో ఒకవేళ మరీ గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం డ్రాప్స్లాగా ఐ మీన్ బాయిల్ చేసి చల్లార్చిన నీటిని జస్ట్ కొన్ని డ్రాప్స్ ముక్కులో వేసి అది కొంచెం కరిగేలా చేసి అప్పుడు మెల్లిమెల్లిగా చిదుతూ దాన్ని బయటికి తీసిన వాళ్ళు తప్పించి బలవంతంగా దాన్ని కూడా మీరు యూనో చీదేసి లేకపోతే లాగేసి చేయడానికి ట్రై చేయకూడదు, అది మంచిది కాదు. అది సో ఎలా చేయాలి అనే దానికి సొల్యూషన్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ది ఎలా తుమ్మాలి. ఏంటి తుమ్మడంలో కూడా మనం రాంగ్ చేస్తున్నామా? యాక్చువల్లీ రాంగ్ చేస్తున్నాం. మనం బేసికల్ ఏంటంటే ఈ జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం తుమ్ముతామో చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఇలా జస్ట్ మామూలుగా అచ్చు అని ఎలా తుమ్మడం కానీ లేకపోతే కొంచెం మనం పొలైట్గా అనుకున్న టైంలో ఇలా చెయ్యడం పెట్టుకుని తుమ్మడం కానీ చేస్తుంటాం. నిజానికి చెయ్యడం పెట్టుకుని తుమ్మడం మంచిది కాదు, అలా జస్ట్ గాల్లోకి తుమ్మడం మంచిది కాదు. ఎందుకంటే తుమ్మినప్పుడు చాలా ఫోర్స్గా వెళ్తుంది ఈ మన నోట్లో ఏదైతే మన బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఉన్నాయో చాలా ఫోర్స్గా మనం బయటకు పంపిస్తాం. సో మనకి ఒకవేళ జలుబు ఉండి ఆ జలుబు వల్ల ఈ వైరస్ బ్యాక్టీరియా మన బాడీలో ఉండి దానివల్ల మనకి తుమ్ములు వస్తుంటే మనం ఎప్పుడైతే తుమ్ముతామో ఇవి అలాగా చాలా దూరం పాకి అవి ఎవరికైతే ఆ చుట్టూ దగ్గరలో మనకి ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మన నుంచి వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతాయి. మన పిల్లలు అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు. సో ఇలాగ మనం ఓపెన్గా తుమ్మితే వాళ్ళకు అంటుకుంటుంది. సెకండ్ వే ఆఫ్ తుమ్మడం, ఇది పొలైట్గా మనం చేయడం పెట్టింది అక్షమం తుమ్ముతాం. అది సింపుల్,
మీరు చేయడం పెట్టుకున్నా కచ్చి బట్టం పెట్టుకున్నా కూడా నిజానికి అది గాల్లోకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. మీకు ఒక్కోసారి కచ్చి బట్టం పెట్టుకుంటే ఆ కచ్చి లోపల నుంచి వెళ్తాయి, లేకపోతే మీరు చేయడం పెట్టుకున్నా కూడా చేతి నుంచి కొంచెం కింద నుంచి వెళ్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేతికి కూడా డైరెక్ట్గా మీకు ఈ వైరస్ బ్యాక్టీరియా చేతిలోకి వస్తాయి. మీరు ఆ చేతితో మళ్ళీ మీరు మీ ఫేస్ని మీరే ఇలాగ అనుకోవడం కానీ, ఎందుకంటే మనకి తెలియదు, మనం చాలాసార్లు మన ఫేస్ని ఇలాగ అనుకుంటూ ఉంటాం, అంటే ఎగ్జాక్ట్లీ ఇలాగ అయి ఉండకపోవచ్చు, బట్ మన చేతులతో మన ఫేస్ మనం చాలాసార్లు టచ్ చేస్తాం. మనం గమనించాం కాబట్టి, ఇది అసంకల్పితంగా జరుగుతుంది కాబట్టి మనకు తెలియదు, కానీ చాలాసార్లు మన చేతిని మన ఫేస్ని మనం మన చేతితో ముట్టుకుంటూ ఉంటాం. సో ఏదైతే ఈ బ్యాక్టీరియా వైరస్ మన చేతిలోకి మన నోట్లోంచి వచ్చిందో మళ్ళీ అది ఇలాగ మన ఫేస్కి వస్తుంది, అది మళ్ళీ మన బాడీలోకి ఇలాగ పాకుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం బయటకు వెళ్ళిపోతున్న బ్యాక్టీరియా వైరస్ని మళ్ళీ మన మన దగ్గరే ఉండేలా చేసుకోకుండా మనం దాన్ని బయటకు వెళ్ళేలా చేయాలి. ఎలాగ? బెస్ట్ వే, సేఫ్ వే ఏంటంటే, మనం తుమ్మినప్పుడు చేతిని ఇలాగ ఇలా పెట్టుకుని తుమ్మాలి మ్యాక్సిమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ము వచ్చింది మనం ఈ టైప్లో తుమ్మితే ఏమవుతుందంటే ఉన్న వాటిల్లో బెస్ట్ వే ఇది. ఈ విధంగా మొత్తానికి బ్యాక్టీరియా వైరస్లు ఎవరికి అంటుకోవు, మనం చాలా సేఫ్గా ఉంటామంటే 100% సేఫ్ అయితే కాదు, బట్ మిగిలిన విధానాలతో పోలిస్తే ఇది చాలా చాలా సేఫ్. మ్యాక్సిమం మీరు ఇలా తుమ్మితే మీకు ఏదైతే వైరస్ బ్యాక్టీరియా ఉంటుందో అది మీ చేతుల్లో కాకుండా ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో. ఈ ఏరియాని మనం ఎక్కువగా మళ్ళీ మనం టచ్ చేసుకోం, చేతులు ఏదైతే ఫేస్కి టచ్ చేసుకుంటామో అలాగే మనం దీన్ని టచ్ చేసుకోం. సో అందువల్ల కంపేరేటివ్లీ సేఫ్ మెథడ్ ఇది, కంప్లీట్లీ సేఫ్ మెథడ్ కాదు కంపేరేటివ్లీ వాటితో పోలిస్తే. సో అందువల్ల ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు తుమ్ము వచ్చినా, మీకు జలుబు వల్ల తుమ్ము వచ్చినా, మామూలు తుమ్ము వచ్చినా కూడా మ్యాక్సిమం మీరు ఈ టైప్లో తుమ్మలేరు ఇలా, అంటే మీరు తుమ్మిందంతా ఇక్కడికి వెళ్ళాలి అన్నమాట. సో అది మీరు కరెక్ట్గా తుమ్మాల్సిన విధానం. దగ్గు కూడా మనం ఎప్పుడు దగ్గు వచ్చినప్పుడు బేసికల్గా చాలామంది చేస్తుంది ఏంటి అని దగ్గుతుంటాం, చెయ్యి ఏంటి చెయ్యి ఎలా ఎందుకు పెడతారు, లేదా సేమ్ అక్కడ జరుగుతుంది ఏంటి, ఎగ్జాక్ట్లీ సేమ్ తుమ్మినప్పుడు ఏం జరుగుతుందో అదే. మన నోట్లో ఉండి నోట్లోంచి వస్తున్న వైరస్ బ్యాక్టీరియా కానీ ఏదైతే మన బాడీ దాన్ని బలవంతంగా బయటికి పంపిస్తుందో దగ్గు రూపేణ, అది మళ్ళీ మనం మన చేతిలోనే ఉంచేలా చేసుకుంటున్నాం. బయటికి గాలిలో వదిలేస్తే అది కూడా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో కాకుండా మనం సేమ్ దగ్గు కూడా సేమ్ తుమ్మడానికి చేసినప్పుడు ఏం చేస్తామో అదే చేయాలి. ఈ టైప్ అది రిలేటివ్లీ సేఫ్ మెథడ్. సో మనం ఒకవేళ తుమ్మాలన్నా దగ్గాలన్నా మనం ఈ విధంగా చేయాలి. సో అది, సో నేను చెప్పాలనుకున్న ఎలా తుమ్మాలి, ఎలా దగ్గాలి, ఎలా చేదాలి అనే దానికి ఆన్సర్స్ ఇవి. అసలే వర్షాకాలం, హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, మిగిలిన చోట్ల కూడా అలాగే వర్షాలు పడుతున్నట్టు అనిపిస్తుంది. సో అందరికీ జలుబులు దగ్గులు అన్నీ నడుస్తున్నాయి, తుమ్ములు కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి, ఆఫీస్కి వెళ్ళినట్టే చాలు, మొత్తం అంతా తుమ్ముతూ దగ్గుతూ ఉంటున్నారు, చిదుతూ కూడా ఉంటున్నారు. సో అందువల్ల నేను ఈ విషయం చెప్దాం అనుకున్నాను. సో ఒకవేళ మీరు రేపు ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నా, ఒకవేళ పొరపాటున దగ్గినా తుమ్మినా చీదినా మ్యాక్సిమం ఈ యూనో సలహాలు పాటించండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. I'll catch you tomorrow.